బాబులు సంపాదించిన కోట్లు మూలుతున్నాయి కదా, బాగా ఒళ్ళు కొవ్వెక్కి నోటుకొచ్చినట్టు అలా వాగుతున్నారు. ఈ సంవత్సరం మా చక్రిగాడి కప్పుకొట్టడం ఖాయం, అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ కాలేజీ దెబ్బ అంటే మోడల్ కాలేజీ అబ్బా అని. మళ్ళీ సో మిస్టర్ సూర్య, ఎంతవరకు వచ్చింది మా వాడి ప్రాక్టీస్? విశ్వనాథం గారు, ఈసారి ఇంటర్ కాలేజ్ కిక్ బాక్సింగ్ మ్యాచ్ లో మీ వాడే ఛాంపియన్, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. నో నో, మా వాడు ఇంటర్ కాలేజ్ కి కాదు, నేషనల్ లెవెల్ లో ఛాంపియన్ కావాలి, దట్ ఈస్ మై అంబిషన్. ఒకప్పుడు బాక్సర్ గా నేను సాధించలేంది, నా కొడుకు సాధించాలి. అదాస్తు తప్పకుండా జరుగుతుందండి. ఈ అవధాన గారు మాటంటే వేదవాక్ అనుకోండి. దిగిపోయారా? ఇంకా దిగలేదేంటా అనుకుంటున్నాను. అవధాన్ గారు, ఎప్పుడు అయ్య గారు ఉన్నప్పుడే తమరు వాలిపోతుంటారు, మీ కనెక్షన్ వెనకాల ఉన్న కథ ఏంటో కొంచెం చెప్తారా? అదేంటోనే మళ్ళీ, ప్రతిరోజు విశ్వనాథం గారిని చూడందే మీకు కాఫీ తాగబుద్దయ్యదు, టిఫిన్ తినబుద్దయ్యదు. కరెక్ట్ గా చెప్పాము మళ్ళీ. ఆ మాటకొస్తే విశ్వనాథం గారితో స్నేహం ఇవ్వాలిదా? ఈ క్యాంటీన్ పెట్టక ముందు నుంచి ఉంది. ఓహో, అప్పటి నుంచి మీ ఓసీ ఖాతా రన్ అయిపోతుంది అన్నమాట. 120 ఫ్యామిలీ మెంబర్లా నెత్తికెక్కించుకుంటే ఇలాగే పెత్తనం చెలాయిస్తారు. బాబు అవధాన్ గారు, ఈ డైలాగ్ మీరనకూడదు, మా అయ్యగారు అనాలి. ఎవరంటే ఉందిలే పోయి మళ్ళీ. ఇదిగో ఈ ఫ్లాస్క్ లో నా ప్రథమ భార్య ఆండాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి బోర్నవిట, ఈ ఫ్లాస్క్ లో నా రెండో భార్య అలివేలుకు మంచి హార్లిక్స్. ఇది ఎక్కడ పెట్టాను? దీనిలో మీ చంటోడికి చక్కటి పాలు. దరిద్రమే కదా. నమస్తే మాస్టర్. నమస్తే చక్రి. చిరంజీవ సుఖీభవ, చాలా లక్షణమైన కుర్రాడండి. చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాఫీలు అందిస్తాడు, కప్పులు కడుగుతాడు. అంతే కదా అవధాన్ గారు, తనతో పాటు చదువుకునే కుర్రాళ్ళు వచ్చినా సిగ్గుపడకుండా సప్లై చేస్తాడు. అందుకే నాకు ఈ వయసులో పెళ్ళైనా అలాంటి కొడుకే పుట్టాలని కోరుకుంటాను. ఏ, వీళ్ళ చిన్నబ్బాయి లాంటి కుర్రాడు పుట్టాలని కోరుకోవచ్చుగా? ఈడైతే ఓకే, ఆడు బొత్తిగా సెత్తికెళ్ళిపోడు, అలాంటి మనకు రాపడు. ఏమే సుధా, ఈ సెప్టెంబర్ కన్నా బాగా ప్రిపేర్ అయ్యావా? ఏం ప్రిపేర్ అవడం లేవే, ఇండియా సెమీఫైనల్స్ కూడా రాలేదన్న దిగులతో ఈ రోజు హిస్టరీ అయితే సైన్స్ ప్రిపేర్ వచ్చాను. ఈసారైనా గట్టెక్తావా? మా బాపూర్ పడలేక రాయడం తప్ప అంత గ్యారంటీ ఇవ్వలేను రా. హాయ్ సుబ్రహ్మణ్యం. సుభాష్. ఏంటి బాబు, ఒళ్ళంత దెబ్బలు బ్యాండేజ్లతో వచ్చావు, అయినా ఈ కండిషన్ లో నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? పరీక్ష కదా సార్. హరి ఓ సాంబా, దా బాబుల జేబులు కత్తిరించి వీర్ల మీద బిర్లు కొట్టి బొటనీ ల్యాబులో బొద్దునే స్టూడెంట్స్ ఉన్న ఈ రోజుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి నేరుగా పరీక్ష రాయడానికి వచ్చావంటే నువ్వు సాధారణ స్టూడెంట్ కివి కాదు, ఆంధ్ర స్టూడెంట్ కివి, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ కివి. కూర్చో, జాగ్రత్త, మేక్ గుచ్చుకుంటే వెనకాల కూడా బ్యాండేజ్ చెయ్యాలి. ప్రొసీడ్ సార్. కొంచెం ఓం రాసిస్తారా? నువ్వు ఓమే రాయలేకపోతున్నావే, ఓవరాల్ గా ఎగ్జామ్ ఎలా రాయగలవు? చిన్న సెంటిమెంట్ సార్. హరిపో సాంబా, నీ సెంటిమెంట్ తో నన్ను కట్టిపడేసావు. ఎమర్జెన్సీ వార్డు నుంచి ఎగ్జామ్ హాల్ కి రావటమే గొప్ప విషయం, నీకు ఓం ఏంటి? క్రీమ్, క్లీమ్, కమ్, కలాం మొత్తం మంత్రాలు రాసిస్తా. పెన్నిటివ్. పర్ఫెక్ట్ గా చెక్కాను, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎరా నాన్న, నువ్వు చాలా బుద్ధిమంతుడిగా ఉన్నావే. మార్చిలో ఎలా డింకి కొట్టావు? సరైన సూపర్వైజర్ రాలేదు సార్. ఏం చేశాడు? సరిగ్గా ఓం రాయలేదు. ఓం సరిగ్గా రాయలేదని నువ్వు డింకి కొట్టావా? నేను పర్ఫెక్ట్ గా రాశాను, యూ విల్ పాస్. థ్యాంక్ యూ సార్. ఇది చూసి సేమ్ టు సేమ్ కాపీ కొట్టడానికి నాతో ఓం రాయించి రిబ్బన్ కటింగ్ చేయిస్తావా? శివశివ శివశివ, ఏ ఏ చాప్టర్ ఏ పార్ట్ లో ఉందని లిస్ట్ రాసే పెట్టుకున్నాడే. ఏంటేంటి, రాజ్యాంగం రైట్ లెగ్ లో పెట్టావా? స్టాండ్ అప్ ఆన్ ది చైర్. రాజు సుందరం డాన్స్. ఇదేమో నా కాలా కార్పొరేషన్ చెత్తకుండియా. విక్రమ్ గైడ్ సార్. ఉంటుంటు, ఇంకా ఏ ఏ చాప్టర్ ఎక్కడెక్కడుందో కనిపెడతాము.
ఔరంగజేబు చరిత్ర మలయాళీ మనోహర్ పాకెట్లో ఉందే. మనోహర్ ఎంత గురువారప్ప ఏరా చిన్న, చేయాల్సిన తప్పులని చేసేసి మొహమెంటి పాల్దాగ చంటోళ్ళ పెట్టావు. అరే చి, ఔరంగజేబు చరిత్ర నీ పాకెట్ లో ఉందని రాసింది, మర్యాదగా బయటికి తీ. ఏ కృష్ణ, నేనేమన్నా దుశ్శాసనున్నా? కాపీని చీరలా వదులుతున్నా. నెక్స్ట్, చంద్రగుప్తుడి ఫ్యామిలీ అని షర్తు కాలర్ లో పెట్టుకున్నాడా? ఆ సాక్షి శివానందం ఎక్కడరా వెధవ? ఏంట్రా గుడ్ల గుబలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా తీరా. నేనేం కాపీ కొట్టలే సార్, కావాలంటే సాక్ష్యం చూసుకోండి. చూస్తాను చూస్తాను. ఏంట్రా ఇది, కుక్క మెళ్ళో కట్టే బెల్ట్ లాగా ఉంది. బెల్టేనా చైను కూడా ఉందే. ఎలాగా పట్టుకున్నారు కదా, ఇంకా సాక్ష్యం చూపెడతాను, ఇంకా సాక్ష్యం చూపెడతాను. ఇదిగో చూసుకోండి. సోరి పాపి, తిరుపతి హుండీలో కానుకలు పడ్డట్టు ఇలా పడుతున్నాయి. ఏంట్రా ఉండు. నెక్స్ట్, ఆదిమానవులు ఆయుధాలు జుమాంజీ. ఎరా ఎక్కడ్రా మొహం, ఎరా ఆదిమానవా కనిపిస్తలేదేంటి? మూసుంటే బెటరు. ఎరా అసలే చరిత్రకి చెదల పట్టింది, దాన్ని అండర్ వేర్ లో దాచి మరీ నాశనం చేసావు కదరా. బోత్ ఆఫ్ యు ఫోర్ బస్సు కామేశ్వరరావు ముందు కాపీలు కొడతారా? టీ బాట్ సార్. ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? నాకే లంచం ఇస్తావా? ఒక్క రూపాయి కూడా తీసుకోను. అయితే 2 రూపాయలు తీసుకోండి. ఎందుకు కొట్టావు? ఎలాంటి సూపర్వైజర్ వచ్చినందుకు మనం గర్వపడాలి. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వీళ్ళెవరికి పెట్టను, వీళ్ళంతా లోఫర్స్, నీకు ఒక్కడికే పెడతాను. థ్యాంక్ యూ. జీవితాంతం జాగ్రత్తగా పెట్టుకు. డార్లింగ్ కమలా, బాట్ని మేడం గారు, స్టిల్ బ్యాచులర్ అయిన నువ్వు, డజన్ పిల్లల తండ్రి అయిన నాకు, సెకండ్ సెటప్ గా ఉంటానని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీకోసం నేను తీసుకున్న కొత్త ఫ్లాట్ లో బెడ్రూమ్ డెకరేషన్ ఇంకా అవ్వలేదు, అయిన వెంటనే షిఫ్టింగ్. ఇట్లు నీ కామేశ్వర్ ముద్దుగా కామేష్. ఎకనామిక్స్ కామేశ్వర రావా? కాదు, ఇంగ్లీష్ కామేశ్వర రావు. అంటే నేను? మీరే మమ్మల్ని డివార్స్ చేశారంటే ఆ లెటర్ మీ ఆవిడకి అంతుంది. దాంతో ఈ వయసులో మీకు డైవర్స్? 2 గంటలు ముద్దే బయటకు వచ్చినావు, ఏ చదువురా? ఇంటర్నెట్ కాఫీ షాప్ కెళ్దారా? ఇంటర్నెట్ లోకి మనకి ఎంట్రీ కూడా లేదు. కోక్ తాగుతూ అవుట్డోర్ లో కటింగ్ ఇద్దామంటే కాశీలిల్లిలో. ఓరి అమాయకుడ, రిజర్వ్ బ్యాంక్ జానకే ఉండగా మనకెలా దిగులు. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందావా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుందనగానే పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో రే ఎవడో నా బొమ్మేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటిలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రాయనిస్తేగా. కాపీయా నువ్వు? అసలు ఇక నెక్స్ట్ మార్చే. అసర్లే జాను జాను జాను, అంత కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని మీ కోతిముకతో జల్సా చేయడానిక నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే లేకపోతే. అరే అవదాం. క్లాస్మేట్ పిలిచాడు, పిలుస్తున్నాడు ఎవడు రావడు? వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేశావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు లేదు లేదు, నేను ఫారెస్ట్కి వెళ్ళి. లేవని చెప్పాను కదా వీళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి, ఎలా బయటకు తెప్పిస్తాను చూడు. అదే స్పీడ్తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో, ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదుల నుంచి బాణాన్నిలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు బాణం రాలా. ఏంటప్పా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా, లాగుతున్నాడు, ఇంకా లాగాడు, అయినా రాలా, మళ్ళీ లాగాడు. బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి, జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు.
ఇరుక్కోను లేదు. అయినా లాగాడు రాలా, లాగాడు రాలా. మహాబలవంతుడు కదా, గట్టిగా పట్టుకు లాగాడు. అయినా రాలా చూడు కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. నా బతుకు తగలయ్యా, నేను కావాలని మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వద్దమ్మా, ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాచ్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేను ఏమన్నా చేయడానికి పని చేశానా? అవుతాను, వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారు క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. నా మాట నమ్మమ్మా. రే సుబ్బు, ఆకలిస్తుందిరా, త్వరగా రా. ఏయ్ 1 మినిట్ బ్రదర్. వీడు వంట అంటేనే నాకు పెద్ద టెన్షన్. వీడికి వంట డ్యూటీ వారానికి 2 రోజులు, అందులో 12 ప్లేట్లు 2 డజన్ గ్లాసులు పగలగొడతానా. ఏయ్ పెద్దోడా, వచ్చానంటేనా? ఎన్ని ప్లేట్లు పగలగొట్టా? ఒరే చిన్నోడా, నీ వంట మాత్రం సూపర్ రా. అందుకే మీ నాన్న నేను క్యాంటీన్ లో పర్మనెంట్ కుకింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నాకే అభ్యంతరలేదు పెద్దోడా, కాకపోతే నీ జాబ్ గురించి ఆలోచిస్తున్నా. మనకదరా, ఈ కూర పెద్దోడికి గురుగారికి కూర చాలా ఇష్టం. సంపే ఏమైనా చిన్నోడికి నేనంటే రుచి ఎక్కువే. పెద్దోడా, మనిషి నాకు మాట మీద నిలబడాలి. ఇదే కూర వారం కింద పెడితే ఏమన్నావు? బ్రహ్మాండంగా ఉన్న ప్లేట్ అంతా నాకేసావా? ఇప్పుడేంటి చండాలు ఉందంటావేంటి? అంటే ఇది వారం రోజుల క్రితం కూర. లేకపోతే నీకోసం ఫ్రెష్ గా చేస్తావు. అటువా తిని తిను. రానా, ఇప్పుడే వంట అయింది, అన్ని వేడివేడిగా ఉన్నాయి. ఆయన వేడిగానే ఉన్నాడు. ఏంటి జోరుగా ఉంది వ్యవహారం? పరీక్షలు అంత బాగా రాసావా? ఒక బిట్టు కూడా వదలకుండా రాశాను నాన్న. ఓం రాయించే స్టార్ట్ చేసావంటగా కాపీలు కొట్టడం, పట్టుకున్న లెక్చరర్ని బ్లాక్మెయిల్ చేయటం సిగ్గులేదు? మార్చిలో మిస్ కొట్టావు. శ్రద్ధగా చదువుకుని సెప్టెంబర్ రోజున బాగా రాస్తావు అనుకున్నాను. కాపీ పట్టుకోకపోతే నేను బాగా రాసావాడిని. సుబ్బు, సుబ్బు మనం వాడికి పెట్టిన పేరు సుబ్రహ్మణ్యం, కానీ ఆయన మార్చుకున్న పేరు సుభాష్. తల్లిదండ్రులు ముద్దుగా పెట్టిన పేరు, ఆయనకి నామోషి అయిపోయిందిరా చక్రి. వాడికేమో చక్రి మంచి పేరు, నాకేమో సుబ్బు సుబ్రహ్మణ్యం. సగం ఆదిగులతో చదవలేకపోతున్నాను. ఒరే, అది మీ తాతగారి పేరురా? తాతగారి పేరు స్కూళ్ళకి సత్రాలకి పెడితే పుణ్యం, కుర్రోళ్ళకి పెడితే పాపం. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యుండేది. చదువుతాళ్ళే నాన్నా. ఏంట్రా, ప్రతిదానికి వీణి సపోర్ట్ చేస్తావు? నువ్వులా వెనకేసు రాబట్టే వీడు ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా 1st క్లాస్లో పాస్ అవుతున్నారు, కానీ వీడు మాత్రం మార్చి సెప్టెంబర్ అంటూ దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. అమ్మాయిలు వెంటబట్టం, ఫ్రెండ్స్ వేసుకుని ఊరంతా బలా దూరు తిరగడం. చిచి, యూస్లెస్ ఫెలో. టైంకి భోజనం చేయటం తెలుసు, కానీ చదవటం మాత్రం తెలియదు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాడని చూడకుండా కరెక్ట్గా అన్నం దగ్గర తిడతారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను, మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను, నీకు అరగదులే. ఒరే చిన్నోడా. ఏయ్ సుబ్బు, ఆగరా. ఏంటన్నా, కరెక్ట్గా తినేటప్పుడు తిడతావు? తినేటప్పుడు తిడితేనే ఎందుకు తింటున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం అవుతుంది. బా సూపర్, మటన్ కూర చేయాలంటే నువ్వేనమ్మా. ఈ కూర అంటే సుబ్బుకి చాలా ఇష్టం నాన్నా. ఎవరు ఆ సుబ్రహ్మణ్యం గారికి? వాడికి ఏ కూర అంటే ఇష్టం లేదు, అయినా వాడితో నీకు స్నేహం ఏంటమ్మా? నీ క్లాస్ లో ఆడపిల్ల లేరా? ఎప్పుడు చూసిన వాడి గ్యాంగ్ తోనే తిరుగుతుంటావు. అందుకే నేను అమ్మమ్మ గారు ఊరెళ్ళి చదువుకోవే అంటే నా మాట వినవు. అదేంటి నాన్నా, సుబ్బు నేను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం. ఇద్దరు ఒకే దగ్గర పెరగల, వాడే నీ దగ్గర పెరిగాడు. వాడు పలక పగలు కొట్టుకుంటే నీ పలక ఇచ్చావు, వాడు పుస్తకాలు చింపుకుంటే నీ పుస్తకాలు ఇచ్చావు, వాడు ఫీజు డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే నువ్వు వాడు ఫీజు కట్టావు. హాయ్ కుటుంబరావు. అంకుల్ చూసావు, కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏంటి సంగతులు? సుభాష్. ఏంటి ఈ టైంలో వచ్చారు సారు? ఈ అడుక్కు తినే వాళ్ళకి వేళాపాడా లేదు. అది హిందీ పేపర్ చదివి జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని. ఓహో,
మాంసం తిని తిని ఒళ్ళు కొవ్వెక్కి ఒకటి గుండిపోటు. అది ఇంగ్లీష్ పేపర్ రా, ట్రాన్స్లేషన్ చెయ్యి. కడుక్కోండి అంకుల్. ఛా, మాకు తెలియదే. మిగిలిన కూరలు సర్దేసి ఫ్రిడ్జ్ లో పెట్టు, లేకపోతే ఇడ్లీలో నంచుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. వీటితో సోది పెట్టుకోకుండా అన్ని సర్దేసి త్వరగా వచ్చి పడుకో. నేను కూడా బయలుదేరుతాను అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ జాను. బాయ్ అంకుల్. విశ్వనాథం గారు కొడుకుని వదిలేస్తే మరి నెత్తికెక్కుతున్నాడు. అమ్మయ్యా త్వరగా వచ్చి పడుకో. నేనంటే ఇంట్లో పౌరుషంగా బయటకు వచ్చాను, మీకేమైందిరా? మేమైనా స్వతంత్ర పోరాటాలు పాల్గొన్నావేంటి అవార్డులు పొందడానికి? అందరిలో సేమ్ స్టోరీ. మా నాన్న అయితే నన్ను కింద పడేసి తొడంత కరిసియో. ఏరా మీ నాన్న పిచ్చా? అవును, మీ నాన్న కరిసిన తర్వాత అలాగే అయిపోయాడులే. మచ్చి జుమాంజీ. ఏంట్రా? ఎలా నువ్వు కూడా ఇంట్లో నుంచి గెట్ అవుటా? లేదు, వద్ద నుంచి ఎక్కేలు, ఆగకుండా వస్తున్నాయి. అరే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎక్కిళ్ళా? అవునరా. లేదు అరయం. ఎందుకు రా కొట్టావు? షాక్ ఇస్తే ఎక్కులు పోతాయిరా? ఎక్కులు నాకు కాదురా, మా నాన్నకి. ఈ మొక్కాడు కొట్ట ముందు చెప్పాలా, ఈడు ఏ రేంజ్ లో పీకాడో అదే రేంజ్ లో మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న ఒక్క పీకు పీకు. ఇంకా లైఫ్ లో నో ఎక్కడి లీలో. కరెక్ట్. సుబ్బు ఎందుకు అవస్థ? బుద్ధిగా చదువుకుంటే ఇలా జరిగేది కాదుగా. అసలు వీళ్ళతో స్నేహం చేసే నువ్వు చెడిపోతున్నావు. ఎంత కుట్టి ఈడు మాతో కలిసి చెడిపోతున్నాడా? నోట్లో ఏలు పెట్టడం లేటు. ఎక్కడికి? సుబ్బుకి భోజనం నాన్న. వాడు ఆకలికి తట్టుకోలేడు, వెలవెల్లాడిపోతాడు. వెలవెల్లాడిపోతాడా? అటు చూడు. చిన్నోడు ఎడారిలో వదిలేసినా మహారాజులో బతికేస్తాడు. అడికి ఆ టాలెంట్ ఉంది. అక్కడ మావోడు కూడా చూస్తున్నాడా? టీవీలో వరల్డ్ కప్ క్రికెట్ చూస్తున్నట్టు రెప్పే కూడా చూస్తున్నాడు. దానికి శాంతి సిగ్గుపడుతుందా? చందన బ్రదర్స్ విజయశాంతిలా సిగ్గుపడుతుంది. కావాలంటే సాక్ష్యం చూసుకో. దానికి మావిడు చిన్న చిరునవ్వు ఇస్తాడా? కోల్గేట్ ఎట్లా సచిన్ టెండూల్కర్ లా తిరగదీస్తున్నారా? ఇప్పుడు శాంతి కూడా నవ్వుతుందా? సినిమాటర్ లైన్ అలాగే కళ్ళు మూసుకొని తెగడం వస్తుంది. అంతే, అంతకుమించి ఒక ఇంచు కూడా ముందుకెళ్తాడు. ఈ లవ్ స్టోరీ నేను సెవెంత్ క్లాస్ నుంచి చూస్తున్నాను. కేరా, నా మీదే రాకెట్స్ చేస్తారా? రాస్కెల్స్, ఉండండి. ఇప్పుడు మీ మీద నేను మిసైల్స్ వేస్తాను. ఐ మీన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పేపర్స్. ఏంటండి దుమ్ము? మావిడికి అసలు డస్ట్ ఎలర్జీ. ఇది మీ బుర్రలకు పట్టిన దుమ్మురా? ఎరా, 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. జానకి, ఎప్పట్లాగే క్లాస్ లో నీదే ఫస్ట్ ర్యాంక్ 192. మిగతా 8 మార్కులు ఏమని అమ్మా? కాకెత్తుకెళ్ళింది. ఓ, మీరు రాబంది ఎత్తుకెళ్ళింది అనుకున్నాను. సుశీల, సుశీ, అరే శివ, నీ ప్లాంటర్ రా. 119 మార్కులు. సుశీ వయసు 19, మార్కులు 19. ఏమ్మా, ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే? ఈసారి ఏంటమ్మా ఒక మార్కు తగ్గింది? కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలుతికి వెళ్ళమంది మాస్టారు. ఏ, మీ నాన్న ఊళ్ళో లేడా? లేరు, క్యాంప్ కి వెళ్ళారు. అలా చెప్పు మరి. ఇదిగో బట్టలుతికే వీరనాలి. సూపర్ టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి. 100కి 0. ఇంటి పేరు నిలబెట్టావు. చదువు రాని దానివని దిగులు చెందకు. అరిచి నోరు మెయ్యండ్రా. నెక్స్ట్ మీవే కోదండరామ మనోహరన్. నానిలే, 100కి 13. ఆయట్రా? ఏం బాబు,
పక్కనోడు పేపర్ చూసి రాసిన అదే 13 మార్కుల పక్కోడు కరెక్ట్ చదవపతి నేనేం చేయనండి. అమ్మాయిలు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, కూర్చోరా. ఇలా మర్యాద చెప్పు, కూర్చుంటావు. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్ ఈ కాలేజీని ప్రశ్న పట్టించటానికి. చూడాలని ఉందే, చూడాలని ఉంది. నాకు 199 మార్కులు అని చెప్పకపోయావు. నువ్వు కమలా మేడం కి రాసిన లవ్ లెటర్ మీ ఆవిడికి చేరుతుంది, జాగ్రత్త. అరే ఏం పేపరు ఏం పేపరు, ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే 100 to 9 సారీ 100 to 99. గివ్ హిమ్ ఏ నాకంటే ఎక్కువ, నేనమ్మను. పేపర్ చూపించండి. పాపా ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. నా కాపురంలో చుచ్చు పెట్టకు, ఇందులో ఏదో మోసం ఉంది. ఏ మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడటం లేదురా. నేను చెబుతాను వినండ్రా. నీకు విషయం తెలుసా పాట్యా? విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. హీజ్ ఇట్ యా టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. 3 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. హౌ గ్రేట్. హాస్పిటల్ కి వెళ్దాం, వస్తావా? షూర్, కమ్ ఆన్ లెట్స్ గో. అవునా రోహిత్, హాస్పిటల్ కి ఎందుకురా? నాకు లేని జబ్బు అంటూ లేదు, మెయిన్ గా ఎయిడ్స్ ఉంది, అందుకే హెల్మెట్ పెట్టుకున్నా. బాయ్ జుట్టు పలిగల్లారా, బ్రతుకుంటే మళ్ళీ కలుగు. బాయ్. రాయ్ చక్రి, నేను నీకు ఎలాగా అనిపిస్తున్నాను రా? పని ఉన్నప్పుడే కనిపించవని. అందుకే ఎలాంటి పనులు చెప్తున్నారు? ఎలాంటి పనులు? పోస్ట్ మ్యాన్ పనులు. ఆ శాంతి లేదు? శాంతి, నీకేమో లెటర్ ఇచ్చింది. నాకు లెటర్ ఇచ్చిందా? అవునరా, నేను మీకేం చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నాకు బీటెస్ వయసు వచ్చింది. ఆ లెటర్ ఇవ్వరా. చక్రి, ఆ 3 టేబుల్ చక్రి గడు. ఇప్పుడు చక్రంలో తిరుగుతాడు చూడు. ఏదో మిలెట్టేసి ఉంటావు చిన్నది. డియర్ చక్రధర్, మీరు చాలా మందంగా ఉంటారు. మందమా? అమ్మా, ఆ ఏదో మలయాళి మనోహర్ గారి చిత్రానికి తప్పు చేశాను, వాడు తెలికి తెగులు పట్టించాడు. అందమై ఉంటుంది మీ చర్మ సౌందర్య రహస్యం. విక్సా లక్స్ లక్స్ సినిమా యాక్టర్స్ అబ్బా. ఓహో కరెక్ట్, లక్స్ అయి ఉంటుంది. మిమ్మల్ని నేను ప్రేమించటానికి తాయారు. మీరు తాయారా? ఈ తాయారు మంగ తాయారు ఎవర్రా? తాయారా అంటే రెడీయా అని. ఏటి మొక్కల అంతర్థం ఉందేటి? మరి లేదేటి. మీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి, గోచి కొని పెడతాను. వెదవా, వాచెన్ రాయరా అంటే గోచి అని రాశాడు. ఈరోజు నా బర్త్డే. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ శాంతి. ఇంటికి గెస్టులు రావటం వల్ల మిమ్మల్ని కలవలేక ఈ లెటర్ పంపిస్తున్నాను. నాకు మేకను పంపించండి. మేక బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. మనోహర్ గారు ఒకసారి నాకు కనపడమనరా, నాకంటే తెలుగు బాగా రాశారు కదా, అందుకని ఒకసారి సేకండ్ ఇద్దామని తీసుకో. గమనిక, మేకు మీద అమరశిల్పి చెక్కనలా పేరు చెక్కకండి. పెద్దోడా నేను వస్తానరా. అరే సుబ్బు. ఏంట్రా? ఇది తీసుకెళ్ళి తీసుకెళ్ళి. శాంతికి బాబా, నాకు కుదరదు, నేను చదువుకోవాలి. ఇచ్చొచ్చి చదువుకోవచ్చు కదరా. చదువుకోకపోతే చదువుకోలేని తిడతారు. శ్రద్ధగా చదువుకుందని వెళ్తుంటే డోర్ డెలివరీలు కిటికీ డెలివరీలు పోనీ, నేను ఇచ్చేస్తాలే. రే, మా తమ్ముడు కదూ, మా బుజ్జి తమ్ముడు కదూ, ప్లీజ్ ప్లీజ్. అంతేనా? సరే ఇవ్వు, తీసుకో. ఓ 100 కొట్టమ్మా. 100? ఎందుకు? ఓరి బండోడా, కేక్ తో పాటు క్యాండిల్ కూడా కావాలి కదా. నాకు తెలియదులే. కరెక్టేలే, మర్చిపోయాను. బెలూన్లకమ్మా. ఈడు మామూలుడు కాదు, కోడి గుడ్డ ఎట్టకుండానే ఆమ్లెట్ వేసేస్తా. చిన్నడా, ముసుగు దొంగలాగి పోజులేంట్రా? అడ్వాన్స్ బుకింగ్, డిగ్రీ అయిపోగానే జాబ్కి వెళ్ళాలి కదా. ఐఎస్ ఐపీఎస్ ప్యూన్స్. అప్పుడు టైం ఉండదని ముందుగానే లాగిన్ చేస్తున్నాం. తాత చావడం ఎప్పుడు, మా అమ్మ కాశీకి వెళ్ళడం ఎప్పుడు,
కాపీలు కొట్టి పల్టీలు కొట్టడమే కాకుండా డూప్లికేట్ డిగ్రీలు కూడా తయారు చేస్తున్నారు. ఒరే చిన్నడా, ఆ ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నాను, పనిలో పని నాకు కూడా పుట్టది ఇంద్ర. నీకంటే నా పెద్దడా. రా సాక్షి, బాబాయ్ లాయించరా. కనపడటం లేదు. మల్లిగానే పిలువబడే మల్లీశ్వరరావు అనే 45 ఏళ్ల వ్యక్తి గత వారం రోజులుగా కనిపించట్లేదు. ఈ వ్యక్తి పెళ్లి కూతురు కోసం లేడీస్ బ్యూటీ పార్లర్ దగ్గర, మహిళా మండలి దగ్గర తచ్చిట్లాడుతుండొచ్చు. నోరు ముయ్యండ్రా, మీ ఏడుపులకు తగ్గట్టే నా లెవెల్కి తగ్గ లేడీ ఇంతవరకు నాకు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు కూడా. హాయ్. హాయ్. హాయ్ అంట్రా బాబు. మీ అన్నయ్య గారిని కేక్ గురించి అడిగాడనుకో, మనకి మేకే. హలో. హలో, రండి కూర్చోండి. పర్వాలేదండి, ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ ఇవ్వండి. దీనికి మీరు కష్టపడి రావటం, దీనికి లెటర్ పంపిస్తే. దీనికి లెటర్ ఎందుకండి? కరెక్ట్, జస్ట్ మినిట్. ఏ క్షణానైనా బాంబు బ్లాస్ట్ అవ్వచ్చు రా. ఐటమ్స్ అన్ని అందాయా? అందాయి. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అక్కడ కాదురా, మమ్మల్ని అడుగు, మేం చెప్తాం. సూపర్. మీరు ఇచ్చారుగా, బానే ఉంటుంది. నా బర్త్డే ఎప్పుడో చెప్తాను, గోచి కొని పెట్టారుగా. బాబాయ్ ఆ టేబుల్ చూడు. ఎప్పుడొచ్చావు నాన్న? నువ్వు పని చేస్తున్నావా? మన పని మనం చేసుకోవడం తప్పే ఉందన్నా. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఒక్కరోజు పని చేసినందుకు 1000 రూపాయలు అయితే రోజు పని చేసేవాడి కదా. చాలే, వెధవ తెలివితేటలు తీసుకెళ్ళి సూపర్ మార్కెట్ లో కట్టరా. సూపర్ మార్కెట్ కి వెళ్దాం. మాకు నడిచే ఓపిక లేదు కానీ నువ్వు వెళ్ళమ్మా. మనం నడిచి వెళ్ళమా? నెవర్. తీసుకో. ఐటెక్స్ కార్డుగా ఇప్పుడెందుకు? దిష్టి చుక్క పెట్టడానికి. ఎవరికి? నీకా? కాదు, నీకే. మన బర్త్డే పొట్టలంగా జాకెట్ వేసుకున్నావు కదా, చూసిన వాళ్ళందరూ ఒకటే దిష్టి. అరే మీ సిస్టర్ ఉంది చెప్పరా. మేకప్ వేసుకున్న మహాలక్ష్మియో అంది. అంతేకాదురా, టోటల్ గా కాలనీలో ఉన్న జనం కళ్ళన్నీ జాను మీదే. సగం వాళ్ళ దిష్టి తగిలే. కాశ్మీర్ యాపిల్ లో ఉండే జాను రోనాల్డ్ రీఫిల్ తయారైంది. వాళ్ళ జిమ్మడ జిమ్మడ జిమ్మడి పోరా. పోరా కాదు, పోదాం. ఎక్కడికి? అలా సూపర్ మార్కెట్ వెళ్ళి పేమెంట్ కట్టేసి చిన్న షికారు కొట్టద్దాం. అన్న టేకర్ వెళ్దాం. అమ్మో, కార్ లో నా. డ్రైవింగ్ సీట్ లో నేను, ఆ పక్క సీట్ లో నువ్వు, వెనకాల సీట్ లో నేను. అలా అందరం సరదాగా రోడ్డు మీద తేలిపోతూ వెళ్దాం. అది నాకు మీతో రావడం కుదరదు బాబు. దగ్గరుండి కార్ కి కలర్ వేయించమని చెప్పి వెళ్ళాడు నాన్న. అయ్యో పాపం, తనకు రావడం కుదరదంట్రా. అయితే మనం తీసుకెళ్తాం కటింగ్ ఇవ్వడానికి. నీ బుర్ర కంప్యూటర్. కరెక్ట్ సుభాష్, లేడీ షాట్ల మీద కాబోని ఒకడిద్దరు ఎక్కినా ఎక్కచ్చు, అడితే దింపేద్దాం. గుడ్ ఐడియా. అరే సుభాష్, కొత్త అమ్మాయి ఎలా ఉందిరా? పాప లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇచ్చేస్తే పోలే. ఏంటి మీ జిడ్డు ముఖం చూస్తున్నారు, కారు వంక కూడా చూడదు. ఓ పని చేయండి రా. ఏంటి? నాయరకుట్ ఉంది కదా, అందరు తల ఒక రూపాయి పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొని ఫట్ గుడ్ ఐడియా. రాట్రా ఇదిలో ఉన్న మోసమెల్లిలో ఇన్నాళ్ళు మన స్నేహంలో ఇదంటే నన్ను మీరు అర్థం చేసుకుందాం. ఆ గ్యారెంట్ ఇచ్చావు చాలు. సరే రా. సుబ్బుగాడు హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలుసురా. ఎందుకు కొట్టావు? ఈ ముక్కాడు హ్యాండ్ ఇవ్వక ముందు చెప్పాలా? స్నేహ ద్రోహి చిన్నయ్య గారు. అరే మరి చిన్నయ్య గారు రా. పర్లేదే, బాగానే గుర్తుపెట్టారు. మర్చిపోవటానికి మీరు చేసింది మామూలు సాయమా? 2 కిలోమీటర్ల. సుభాష్, దిస్ గైస్ మా ఫ్యాక్టరీలో డైలీ లేబర్. 2 కిలోమీటర్స్ నడిపించి ఫ్యాక్టరీ డైలీ లేబర్స్ అంటావు రా? సుభాష్ నిన్ను రే అంటున్నాడు. ఏమో ఇతను పిచ్చి ఇంకా తగ్గలేదా? తగ్గలేదండి, అందుకని డాక్టర్ గారికి తీసుకెళ్తామండి. డాక్టర్ గారి ఫీజు 1000 రూపాయలు అడిగారు, అది తమరు సాయం చేస్తే. తప్పకుండా ఆఫీస్కి వెళ్ళి చిన్నయ్య గారు చెప్పారని చెప్పి తీసుకోండి. అంటే ఏమిలే సార్, వ్యవసాయ కొద్దీ వీడి బ్రెయిన్ కుళ్ళిపోయి అందరిని అహంగం కరిచేసి పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటాడు. మాట్లాడు కదా, అరే నేను గట్టి పట్టుకో. తమరు అడుక్కున్న వాళ్ళకి
దానం చేయడానికి 1000 రూపాయలు సపరేట్ గా పక్కన పెడతారు కదా, అది ఇచ్చారుకోండి, వీళ్ళు తీసుకెళ్తాం. అవిస్తే పాపం మీరు అడుక్కునే వాళ్ళు అయిపోతారేమో కదా. అవిస్తే మేము అడుక్కునే వాళ్ళు అమ్మ సార్. ఓకే, మీ ఎక్స్క్యూజ్ మీ, టీషర్ట్ కి పైన చేయబడదు, జీన్ ప్యాంట్ కి బ్యాక్ ప్యాకెట్ లో పెడతారు మీరు. అది తెలుసు నీకు అబ్బా, మా అయ్యగారిది గుంటే కాదమ్మా, క్యాబేజీ. అయ్యగారు మీరు లెక్క పెట్టకండి, కరెక్ట్ గా 1000 రూపాయలు ఉంటాయి, నాకు బాగా గుర్తులియో. మీరు మీ భార్య పిల్లా పాపలతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుడి సాక్షిగా కోరుకుంటున్నాను. హే, షీస్ నాట్ మై వైఫ్ మ్యాన్, జస్ట్ ఫ్రెండ్. అమ్మ గారు, తప్పై పెన్నమ్మ గారు, క్షమించండి అమ్మ గారు, మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మమ్మ అమ్మమ్మ, ఎంతటి తెల్ల చేతులు, కృతజ్ఞతలు ఎక్కువైపోయినా వెళ్ళండి. నో టచింగ్, ఒరే ఎవరు వాటి. ఇదేట అసమ్మను సుద్దివేళ్ళగున్నాడు, డబల్ పోజింగ్ కాదు సింగిల్ పోజింగే. శ్రీరామ్ లవ్లీ, థ్యాంక్ యూ. నేను చెప్పిన రెస్టారెంట్ ఇదే. తమ్ముడు, తమ్ముడా, ఏంటి వరుసలు మార్చేస్తున్నాడు? ఇప్పుడేమైంది, ఇక ముందు చూడు. నమస్కారం అన్నగారు. నమస్కారం, నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బిజినెస్ ఎలా ఉంది? ఏదో మీ దయ. నాన్నగారు ఎక్కడ? అదిగో మాట్లాడని వచ్చారు. సారీ సార్, నాన్నగారులో ఉంటాను. పెద్ద ఆయన కదా. భార్య పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి, కానీ తమ్ముడే పేవర్స్గా గాలికి తిరుగుతున్నాడు. చిన్నపిల్లడు కదా, చూసి ఇచ్చున్నట్టు వదిలేయాలి. వాడు లెక్క ఏముంటాయి మీ క్యాంటీన్లో? మసాలా దోశ, మష్రూమ్ పిజ్జా, మాక్రోనీ, స్పాగెట్టీ, లజానియా, ఫాండ్యూ, యాస్ యు లైక్, బట్ బిలీవ్ మీ, కాఫీ ఇస్ రియల్లీ గుడ్ హియర్. కాఫీ? ఓకే, కాఫీ టు కాఫీ. మీకు అంతకంటే సీన్ లేదుగా సార్. వీళ్ళతో ప్రాబ్లం ఇదే అనుకో, బిల్లు తీసుకోకుండా చంపేస్తారు. ఏమో మళ్ళీ ఎలా ఉన్నావు? చాలా వేడిగా ఉన్నావు. రైట్ రైట్, కాఫీ వేడిగానే ఉండాలి. ఈ సుబ్రహ్మణ్యం గారికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లజ్జ అస్సలు లేదు. వీళ్ళ వీళ్ళనైతే ఎప్పుడో నా గ్లామర్ తో పడగొట్టేసి అమెరికాలో కాఫీ హోటల్ పెట్టేసేవాడిని కదయ్యా. వీళ్ళు కాదు మనకు కావాల్సింది, 10 ఏళ్ళు అటో ఇటో 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చి మన మీద కూతాంత కలర్ ఉండి కన్నుంక కాలంక లేకుండా అదే ఆ ఐశ్వర్య రాయ్ లెవెల్. అమ్మాయి నువ్వు సెట్ చేయగలవా? ఎందుకు సెట్ చేయలేనండి. శ్రీకాంత్ ఊహ, రాజశేఖర్ జీవిత, నాగార్జున అమల, అంతెందుకండి. శ్రీదేవి, బోని కపూర్, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసింది నేనేనండి. మీరు కాస్త నాకు టైం ఇవ్వండి, రంభా ఊరుసు పట్టుకొచ్చి మీ ముందర పెడతా. ఏంటా సినిమా యాక్టర్లా? రే పెద్దోడా, నీకు షష్టి పూర్తి వచ్చిన వీడు నీకు పిల్లలు సెట్ చేయలేరా? నీకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టిన కాడి నుంచి వీడు మెప్తూనే ఉన్నావు. వీడి పీనుగులా ఉండేవాడు ఏనుగులా తయారయ్యాడు. వీడి సంబంధం చూసాడు ఇంకో వీడి పుట్టుంటది కదా, అందుకే సత్యానికి సంబంధం చూడటం. అందుకని నీకోసం సూబ్రహ్మణ్యం సెట్ చేసాం. నువ్వు అంటే చెప్పు, మాట్లాడు. ఎవరు ఎక్కడ ఉంటది చెప్పరా బాబు? నభో నభో నబరి గజులు, ఎత్తుగోలు, ముక్కు పొడకలు, నడుము సన్నని నాగరాలు. ఎవలేరు గాని బాగోతో అబో అబో అబో, బేడ పరక టెక్కటే. మనకు కావాల్సింది ఇలాంటి క్యాండిడేట్. నా తెల్లదేటే ఏం టైమింగ్? తాటి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దంపలేవు. నన్నే ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దంపలేవు. ఇది కూడా నన్నే నేటే. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తాడి సెట్ ఎక్కనేవు, తాడి కళ్ళు దంపలేవు, ఇది సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దంపలేవు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నభో నభో నభరి గజులు, ఎతుకలు సులు, ముక్కు పొడకలు, నడుము సన్న నాగరాలు, ఎవలేరు గని బాగోతం అబో 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 అబో, బాడపరకు టిక్కటి. హలో, కెన్ ఐ స్పీక్ టు సుభా ప్లీజ్? సుభానా? హలో, సుభా అంటే సిన్నయ్య గారు సుభాష్ గారా అండి? ఆడంగులు కామడి దూరంలో ఉండే సిన్నయ్య గారి కోసం ఆడపిల్ల ఫోన్ చేయటమా? ఏటి బాబు ఈ దూరం? ఒక్క నిమిషం అమ్మా, కాలింగ్ సేతనే. శకుంతలాకియా, నిన్నేనే. సిన్నయ్య గారు ఏం చేస్తున్నారు? ఎవరో అమ్మాయికి టెండర్ ఎత్తున్నాడు.
ఓ సైకిల్ మీద సంతకాలు పెట్టేస్తున్నారా? మీకు తెలుదు కానమ్మా, మా చిన్నయ్య గారు నట్టుకోవడం చాలా కట్టమ్మా. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేస్తారా, సెట్లు ఆడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్ బెడ్ మీద తొంగుని గడ్డం గీసేసుకుంటారు. వాట్, పడుకుని గడ్డం చేసుకుంటారా? ఆ తర్వాత అయ్యో కాలు కింద ఏంటి, 1,000 రూపాయలు ఒకటి కట్ట. సి ఈ డబ్బున వాళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్ల కట్టగా పడేస్తారు. మా చిన్నయ్య గారు మరీను. మై గుడ్నెస్, మిస్టర్ మహేష్ 6 crore డిలే అయింది, రెడీ అవుతుంది సార్. చిన్నయ్య గారు మీకోసం ఎవరు ఆడంగులు ఫోన్ అండి. నాకోసం మొబైల్ ఫోన్ చేయటమా? ఎవర్రా? అమ్మగారు లవ్లీ అని చెప్పు. ఎవరో లవ్లమ్ గారు అంటండి ఫోన్. లవ్లీయా? లవ్లీ. హాయ్ సుబా. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆర్ యు బిజీ? నేచురల్లీ. చాలా కష్టపడుతున్నావు. కొంచెం మార్చి మార్చి మాట్లాడడం కష్టమే కదా. వాట్? అదే బోర్డ్ మీటింగ్ లో అఫీషియల్స్ తోను, యూనియన్ మీటింగ్ లో లేబర్ తోను. ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా? మీ ఫ్రీ? ఫ్రీ అన్న పదానికి డిక్షనరీలో అర్థం ఉండొచ్చు కానీ ఈ సుభాష్ లైఫ్ లో అర్థం లేదు. ఎనీహౌ అడుగుతుంది లవ్లీ కదా. మిస్టర్ మలేష్, వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే? 1,000 acre టీ ఎస్టేట్ డీల్ సెటిల్ చేయడం నెక్స్ట్. రష్యన్ డెలిగేట్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే ఓకే ఓకే, క్యాన్సిల్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ ఫర్ మై లవ్లీ సేక్. లవ్లీ ఎన్ని గంటలకు కలుస్తున్నావు? 5 o'clock. ఓ హౌ రొమాంటిక్, హౌ రొమాంటిక్. సీ యూ అట్ షార్ప్ 5. బాయ్ 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 సేకున్ లక్యా. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా, మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అమ్మేస్తాడు. ఆగండి ఆగండి ఆగండి. హలో హలో, మగ్ టెస్టింగ్. హలో, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులారా, ఈ రోజు మన కాలేజ్ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కాల్సిన రోజు. వీధి బండిలో చెడ్డీలేసుకుని ఆల్దిద్ది దగ్గర నుంచి నా బాలమిత్రుడైన సుబ్బుగాడు, క్షమించాలండి సుభాష్ గారు, ఈ రోజున ఎంతో ఎత్తుగా దిగిపోయారు. మీ అందరికి ఒక నిజం చెప్తున్నాను, ఈయన పుట్టగానే తెవ్వమనలేదు, లవ్వమన్నారు. దానికి నిదర్శనం లవ్లీని బౌల్ చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నాడంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మన గవర్నమెంట్ కాలేజ్ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని లవ్లు ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకుంటాను. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిల్ని మనం పడగొట్టాలి, ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిల్ని మనం బామర్ది బామర్ది అని పిలవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ హీరో సుభాష్ గారిని 2-3 ముక్కలు మాట్లాడమని మీ తరఫున నేను కోరుకుంటాను. నీ అయ్యా మాట్లాడనివరా, నేను గుమ్ముతా కదా. ఇప్పుడు మాట్లాడచ్చా? మాట్లాడండి. నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది ఎంతో ఉందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి విజయం సాధించిన మన సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భగ్న ప్రేమికుడు తెనాలి శివ గారు 4 రోజుల క్రితం కొన్న దండని, ఇప్పుడే ఫ్రెష్ కొన్న దండని వారికి వేయాలని ఉర్రూకు తిరుగుతున్నారు. వారు ఎక్కడున్నా సరే దేక్కుంటూ రావాలని మనవి. అది వచ్చాడు హైదరాబాద్. ఇప్పుడు మన కాలేజ్ తరఫున ఏఆర్ రెహమాన్ ఫిజికల్ నైట్. రాజులకు రాజో నా రాజో, శుద్ధి రాజో వాసనకే సంపంగి పువ్వు.